పదకొండు నెలలు ప్రభువారు మనల్ని, మన సంఘాన్ని, సేవకుల కుటుంబాన్ని కాపాడుతూ 12వ మాసంలోనికి ప్రవేశపెట్టి ఈ మొదటి ఈ పునరుద్ధానపు దినాన ఈ రీతిగా స్మరించే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. నిజముగా దేవుడు ఈ 11 నెలలు నా కుటుంబంలోనూ, నా జీవితంలోనూ, అలాగనే మీ జీవితాలలోనూ ఎన్నెన్నో మేలులు జరిగించి మనల్ని సజీవులుగా ఉంచాడు. మన ప్రభు సజీవుడు గనుక మనల్ని కూడా సజీవులుగా ఉంచి మన ద్వారా ఆయన నామాన్ని రీతిగా మహిమపరుచుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. నిజముగా ఆయన యుద్ధకు వచ్చే వారిని ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా త్రోసివేసే దేవుడు కాదు. గమనించండి, యేసు ప్రభు వద్దకు మనం వెళ్ళినా, మన యుద్ధకు యేసు ప్రభు వచ్చినా మేలు చేసేది ప్రభువే. ఈ విషయాన్ని మనం గమనించాలి. ప్రభు వారి యుద్ధకు మనం వెళితే, ప్రభువా నాకు పలానా పలానా అవసరం ఉన్నదయ్యా సహాయం చేయండి అంటే చేస్తాడు. ఒకవేళ ఆయనే మన దగ్గరికి వచ్చిండు అనుకోండి, ప్రభువా నాకు ఈ అవసరత ఉన్నదయ్యా, మరి నిన్నే నమ్ముకొని ఉన్నాను కదా, మరి ఇంకెవరు చేస్తారు ప్రభువా అని ప్రభువుని వినయం కలిగినటువంటి మనస్సుతో అడిగితే తప్పకుండా ఆయన మన జీవితాల్లో, మన కుటుంబాల్లో తప్పకుండా చేస్తాడు. నేను ఎప్పుడు మీతో చెప్తానే ఉంటాను, 1994 అది జూన్ నెలలో జూలై నెలలో సరిగా గుర్తులేదు, సావు బ్రతుకుల మధ్యలో మేము ఉండి మా ఇంటిలోనే నేను మా అన్న చెరొక మంచంలో పడిపోయి అస్థి పంజరంలాగయ్యి, ఇక మాకున్నటువంటి ఆ 33.5 కోట్ల దేవతలకి మృక్యము ఇక వాటి వల్ల కాలేదు. ఈ భద్రాచలం ఏరియాలో ఉన్నటువంటి భయంకరమైన మాంత్రికుల్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారానన్నా బాగు చేయించుకుందాం అనుకున్నాము, వాళ్ళ ద్వారా కూడా కాలేదు. సరే, పేరు పొందినటువంటి కార్పొరేషన్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, హాస్పిటల్కి వెళ్ళాను బాగవుదాం అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో కూడా బాగవ్వలేదు. మా కర్మ ఇది ఏం చేసేది, ఏనాడు చేసిన పాపమో ఈనాడు ఈ రీతిగా ఈ 17-19 సంవత్సరాల వయసులో మూట కట్టుకొని మట్టికి మన్నైపోతా ఉన్నాము అని చెప్పి కన్నీరు కారుస్తూ, ఇక కాపాడే దేవుడే లేడా అని అలాగా అస్థి పంజరంలాగా మంచంలో పడిపోయి 2 కళ్ళ నిండా ఆ కన్నీరు కారుస్తూ ఉంటే, ఆ కన్నీరు కారుస్తున్న కన్నీరు ఇలాగ కళ్ళల్లో నుండి అలాగ వచ్చి ఇక్కడ మెడ పైభాగంలో ఇక్కడ కలుసుకునేయండి. అలాగ కన్నీరు కారుస్తూ ఉన్నటువంటి ఆ దినాలలో యేసు ప్రభు వారు మరి ఒక వ్యక్తిని ప్రేరేపించి మా ఇంటికి పెళ్లి తీసుకొని రావటము, ఆ తర్వాత ఆ వ్యక్తి యేసు ప్రభు పూజారిని తీసుకుని వచ్చి, యేసు ప్రభు పూజారి తెలుసా మీకు, దైవజనుడు, పూజారిని పిలుచుకొచ్చి పూజ చేపించు అని చెప్పి మా నాన్నగారు కొంచెం అవకాశం ఇస్తే ఆ పూజారి గారు వచ్చి ఏ అంత్రం మంత్రం తంత్రం ఏం చేయలేదు, కానీ ఆయనతో పాటు మరొక 4 యవనస్తులు వచ్చారు. వాళ్ళు అటొక ఇద్దరు ఇటొక ఇద్దరు పడిపోయి ఉన్నటువంటి మంచంలో పడిపోయి ఉన్నటువంటి మమ్మలను అలాగ నిలవ పెట్టిన తర్వాత చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే, అయ్యా అప్పుడు మేము అనుకున్నాం, ప్రభువా యేసు ప్రభువా మీ చిత్తమైతే మమ్మల్ని బ్రతికించండి, బ్రతికిస్తే ఒకవేళ బ్రతికితే బ్రతికినంతకాలము మీకు రుణపడి ఉంటాము, సాక్షిగా జీవిస్తాము అని చెప్పి ఆ శివరి క్షణాలలో చేసుకున్న ఆ తీర్మానాన్ని బట్టి ఇప్పటికి దాదాపు
24-25 సంవత్సరాలుగా కాపాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారి యొద్దకు మేము వెళ్ళలేదు, కానీ ఆయనే మా యొద్దకు వచ్చి, ఒరే పిల్లలు, ఈ వయసులో మీరు చనిపోతే మీ జీవితాలు ముగించుకోవడం నా చిత్తం కాదు, నా ఆలోచన కాదు, నాకు ఇష్టం లేదు, మీరు నాకు సాక్షులుగా జీవించాలరా బాబు అని చెప్పి ఆయన మా మీద దృష్టి నిలిపి ఆయన దాసులను ఆయన బిడ్డలను ప్రేరేపించి నడిపించి మమ్మల్ని రక్షించాడు. ఆయనే మా యొద్దకు వచ్చి మాకున్నటువంటి ఆ దురాత్మ క్రియల ప్రభావం నుండి, సాతాను శక్తుల ప్రభావం నుండి, శరీర రోగం నుండి విడిపించి ఆనాడు చేసుకున్నటువంటి ఆ మరణ పడకల్లో చేసుకున్నటువంటి ఆ తీర్మానం ప్రకారము ఇప్పటి వరకు కాపాడుతూ ఉన్నాడు. ఇక మీదట ఆ తీర్మానాన్ని మేము కాపాడుకున్నంత కాలము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మమ్మల్ని కాపాడడానికి ఆయన దక్షిణ హస్తము మా మీద చాపబడి ఉన్నది. మేము వెళ్ళే ప్రతి మార్గంలో మాకు ముందుగా తన దూత నంపి ఆయన అడుగుజాడల్లో మమ్మల్ని నడిపించుకోవడానికి మేము ఆరాధిస్తున్న దేవుడు సమర్థత కలిగిన వాడై ఆకాశములో తమల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. 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 ఆ తీర్మానాన్ని మీరు కూడా కాపాడుకుంటే మిమ్మల్ని కాపాడుతాడు, మీ కుటుంబాలను కాపాడుతాడు. ఆ మొదటి తీర్మానాన్ని, మొదటి ఆసక్తిని రాత్రి చెప్పా, ప్రాణం పోయేంత వరకు రాత్రి తల్లి ప్రార్థన చేసి మీన్స్ సత్యంత వరకు ఈ ఆత్మీయ జీవితంలో కొనసాగాలయ్యా అని ప్రార్థన చేసింది తల్లి. సత్యంత వరకు, లేక మీ రాకడవచ్చు అంత వరకు మేము ఈ ఆత్మీయ జీవితంలో దేవుని భయము కలిగి పరిశుద్ధతను కాపాడుకోవాలి అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నది. నిజమే, మనము సత్యంతవరకు సావుకు భయపడకూడదు. క్రైస్తవులు సావుకు భయపడరు, నామకార్థంగా జీవిస్తే సావుకు భయపడతారు, లోక సంబంధంగా జీవిస్తే సావుకు భయపడతారు, పరిశుద్ధమైనటువంటి ఈ బలకు దూరం అవుతే సావుకు భయపడతారు, దొంగలుగా జీవిస్తే సావుకు భయపడతారు. కానీ ఎవరు సావుకు భయపడరు అంటే దేవుని భయము కలిగి పరిశుద్ధతను సంపూర్తి అంతము వరకు చేసుకున్న వారు మాత్రము పోరాపాటున సావుకు భయపడరు. హల్లెలూయా. అలాగనే మా జీవితాలను ప్రభు కాపాడుతూ ఉన్నాడు. ఇక నూతనంగా వస్తున్న వాళ్ళైనా సరే, ప్రభువా మీ సన్నిధికి వచ్చామయ్యా, మా జీవితాలలో ఈ కార్యము చేస్తే మీకు రుణపడి ఉంటాము ప్రభు, మీ కొరకు సాక్షిగా జీవిస్తాము అని చెప్పి ఆ తీర్మానం చేసుకుంటే అట్టి వారిని కూడా కాపాడడానికి యెహోవా దక్షిణ హస్తము కురస కాలేదు. హల్లెలూయా. నిత్యము కాపాడుతూనే ఉంటాడు. కాబట్టి ఆయన భూలోకములో శరీరధారి జీవిస్తున్న ఆ దినాలలో ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్తూ ఉన్నాడట. వెళ్తూ ఉండగా ఆయనకు ఎదురుగా కొంతమంది రోగం కలిగిన వాళ్ళు ఎదురుపడ్డారు. ఎదురుపడి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? చదవండి, దైవజనుడు లూకా వ్రాసినటువంటి సువర్తమానము 17:13-16 వాక్యాలు చదవండి. యేసు ప్రభువా మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరిచిస్తూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు
సమరయుడు సాలు. గమనించండి, యేసు ప్రభు వారు వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా మమ్మల్ని కరుణించు యేసు ప్రభువా, యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేశారట. కేకలు వేస్తే వాళ్ళ దగ్గరికి వచ్చి, యేసు ప్రభు మీరు వెళ్ళి మీ దేహాలను యాజకునికి కనపరుచుకోండి. ఎక్కడున్నాడు యాజకుడు? యెరూషలేము దేవాలయంలో, సొలొమోను మహారాజు కట్టించిన యెరూషలేము దేవాలయంలో ఉన్నాడు. యెరూషలేముకి ఆవడ దూరంలో ఉన్నారు వీళ్ళు. మీరు వెళ్ళండి, మీ దేహాలను యాజకునికి కనపరుచుకోండి అని చెప్పారు. సరేనయ్యా, అలాగేనయ్యా అని చెప్పి వాళ్ళు కుష్టు రోగం కలిగినటువంటి వాళ్ళు బయలుదేరి యాజకునికి కనపరుచుకోమని చెప్పాడు కదా యాజకుడు. అంటే దైవజనుడు నూనె రాసి లేకపోతే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తల మీద పెట్టి, లేక ఆయన కుడిహస్తాన్ని మన తలల మీద పెట్టి, లేక మన శరీరం మీద పెట్టి అలాగా ఆడిస్తూ రోగానేమో బాగు చేస్తాడేమో అని చెప్పి ఆలోచనతో వీళ్ళు 10 మంది మందిరానికి బయలుదేరారు. వస్తూ ఉండగానే, మార్గంలో ఉండగానే ఈ 10 మంది ఏమయ్యారు? బాగుపడ్డారు, శుద్ధులయ్యారు. ఆహా, ఎంత గొప్ప కార్యం జరిగింది! ఇంత గొప్ప కార్యం జరిగిందే, యాజకునికి కనపరుచుకోక మునిపే బాగైపోయాము అని చెప్పి ఆశ్చర్యంతో ఈ వ్యక్తి ఏం చేశాడు? ప్రభు చెప్పాడు, ప్రభు చెప్పిన ప్రకారంగా బాగైపోయాము అని గొప్ప శబ్దంతో ఏం చేశాడట? దేవుని మహిమపరిచాడు. తర్వాత ఏం చేశాడు? తిరిగి వచ్చి ఎక్కడికి వచ్చాడు? మొదట ఉన్న ఆ స్థలంలో. ఆ స్థలంలో ఎవరున్నారు? యేసు ప్రభు వారు ఉన్నారు. తిరిగి వచ్చి సాష్టాంగ నమస్కారము చేశాడు. ఆయన ఎవరు? సమరయుడు. మిగతా వాళ్ళు ఎవరు? 9 మంది దేవుని బిడ్డలు, ఇశ్రాయేలీయులు. ఆ ఏముందలే, ఇది మామూలేలే అన్నట్లుగా కుష్ఠరోగం కలిగిన వాళ్ళని, వాస్తవంగా కుష్ఠరోగం కలిగిన వాళ్ళని మోషే ధర్మశాస్త్రము ప్రకారము ఊరి వెలపల ఉంచుతారు. లేకపోతే కుటుంబాలకి 50 అడుగుల దూరంలో ఉంచుతారండి వాళ్ళని. వాళ్ళ మీద తోలినటువంటి గాలి వీళ్ళ మీద తోలింది అంటే ఖచ్చితంగా వీళ్ళకు కూడా ఆ కుష్ఠి వస్తుంది. కాబట్టి 50 అడుగుల దూరంలోనైనా ఉంచుతారు, లేకపోతే తీసుకువెళ్ళి ఊరు వెలపలేనా ఒక పాక వేసి పాకలోనైనా ఉంచుతారు. ఉదయము సాయంత్రము అట్టి వాళ్ళకి కావలసిన ఆహారాన్ని అందిస్తూ ఉంటారు. అయితే వీళ్ళు వాస్తవానికి ఊరి వెలపలే ఉన్నారు. యేసు ప్రభువారు ఆ మార్గంలో వెళ్తూ ఉంటే, ప్రభువా మమ్మల్ని కరుణించయ్యా అని చెప్పి కేకలు వేశారు. దేవుడు కరుణించాడు కదండి. ఎంతమందిని కరుణించాడు? 10 మందిని కరుణించాడు. 10 మంది బాగయ్యారు. కానీ ప్రభు నన్ను బాగు చేసిండు, యేసు ప్రభువారు నన్ను బాగు చేసిండు, నన్ను స్వస్థపరిచిండు అని చెప్పి కేకలు వేసి గంతులు వేస్తూ ఉన్నాడట అదే స్థలంలో. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, వీడు కుష్ఠరోగం కలిగినోడు కదా, ఏంది వీడు ఇట్లా కేకలేస్తున్నాడు, నిజంగా కుష్ఠి పోయిందా అన్నట్లుగా దగ్గరకు వచ్చి అన్ని రకాలుగా వ్రేళ్ళు శరీరాన్ని పరీక్షిస్తూ ఉంటే ఏ కుష్ఠి లేదు, బాగుగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఎట్లా నీకు బాగయింది అంటే విషయం అంతా చెప్పేశాడు. ఇలాగే ఇలాగా ప్రభు చెప్పాడు అందుకోసం బాగైపోయింది అని. అవునా? అలాగా అయితే ఏ కార్యమైనా చేస్తాడా దేవుడు, లేకపోతే కుష్ఠరోగం ఒకటే బాగు చేస్తాడా? అంటే ఏ రోగానైనా బాగు చేస్తాడు. అర్థమైందా? ఏ రోగమునైనా బాగు చేస్తాడు. ఎలాంటి దురాత్మక్రియల ప్రభావాన్నైనా ఆయన తొలగిస్తాడు. ఎంతటి ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. యేసు ప్రభువులో ఆ మహాశక్తి ఉన్నది. ఆయన దైవ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనుషు కుమారుడిగా మనుషుల మధ్యలో ప్రత్యక్షమయ్యాడు అని గొప్ప శబ్దముతో కేకలు వేస్తూ ఉండగా, గమనించండి,
మా ఇంట్లో మా పిల్లలకి బాగలేదే, నా భర్తకు ఆరోగ్యం సరిగా లేదు, నా భార్యకు ఆరోగ్యం సరిగా లేదు. సరే, ఇతన్ని బాగు చేసిన యేసు నజరేడ్ అయినటువంటి యేసు దగ్గరికి మా వాళ్ళను కూడా తీసుకొని పోదామని చెప్పి గుంపులు గుంపులుగా తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఈ గుంపులు గుంపులుగా యేసు ప్రభు వారి యొద్దకు వెళ్ళటానికి ఎవరు సాక్ష్యము? సమరయుడు. సమరయుడు చెప్పినటువంటి సాక్ష్యాన్ని విని ప్రజలందరూ యేసు ప్రభు వారి యొద్దకు వస్తూ ఉన్నారు. మీకు ఎవరు చెప్పారు ఇక్కడ నేను ఉన్నానని, నేను బాగు చేస్తానని మీకు ఎవరు చెప్పారు అంటే, అయ్యా సమరయుడు చెప్పాడయ్యా, సమరయుడు చెప్పాడు. మరొక చాట క్లుప్తంగా వ్రాయబడి ఉంది, చదవండి. మత్తయి సువర్తమానము 8వ అధ్యాయము 2వ వాక్యం 3వ వాక్యం చదవండి. ఇదిగో, కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అందుకాయన చెయ్యి సాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా, తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యాను. అప్పుడు యేసు, ఎవనితోనో ఏమీయో చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వానికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానితో చెప్పాను. హల్లెలూయా. ఈ కుష్ఠరోగితో ఏమంటున్నాడు? నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పి ఈ కుష్ఠరోగి యొద్దకు యేసు ప్రభు వారు వచ్చాడు. వచ్చిన తర్వాత, యా నన్ను బాగు చేయని ప్రాధేయపడితే నాకు ఇష్టమే నువ్వు బాగవు అని చెప్పి అలాగా చేయి పట్టి లేపి బాగు చేశాడు. నీవు ఇప్పుడు ఈ విషయము ఎవరితో చెప్పమాక అన్నాడు. ఎందుకు చెప్పవద్దన్నాడంటే, ఇప్పుడు చెప్పాను కదా, ఆయన సమయము అంటే 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేసి అనేకులని పాపములో నుండి, శాపములో నుండి, అంధకారములో నుండి, ఇంకా అనేక రోగాలతో, దురాత్మ క్రియల ప్రభావంతో పీడింపబడుతున్న వాళ్ళందరికీ సువార్త చేసి బాగు చేయాలి. ఈ 3.5 సంవత్సరాల కాలం కాకమునిపే ఆ చక్రవర్తులు, ఆ ప్రధాన యాజకులు, రాజులు, పరిసయ్యులు ఎవరినన్ను చంపేస్తారో, ఈ 3.5 సంవత్సరాలు సేవ చేయాలి కదా అన్నట్లుగా ఈ విషయం ఎక్కడా చెప్పొద్దు అన్నాడు. మనలతో అంటలేదు ఆ విషయము, ఆ వ్యక్తితో అన్నాడు. నీకేమైనా స్వస్థత జరిగిందనుకో, ఆహా నాకు ఒక్కడికి స్వస్థత జరిగింది, ప్రభువా నీకు చాలా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నానయ్యా అని చెప్పి మనము జరిగిన స్వస్థతని మనము మన ఇంటి వాళ్ళు మాత్రమే చెప్పుకొని సంతోషించడం కాదు. జరిగిన దేవుడు చేసిన కార్యాన్ని మనం ఈ దినాలలో ఏం చేయాలి అంటే, గంతులు వేసి, కేకలు వేసి ఆయన చేసిన కార్యాన్ని సాక్ష్యము రూపములో అన్యజనుల మధ్యలోనికి, అనగా సమాజములోనికి వెళ్ళి సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. దాచిపెట్టుకోకూడదు. అక్కడ ఆ పరిస్థితి ఉన్నది కనుక ఎవరితో చెప్పమాకు, కానీ నీ దేహాన్ని వెళ్ళి యాజకునికి చూపించుకొని ఆ తరువాత ఏం చేయాలి, నువ్వు బాగుపడ్డందుకి నీ దేహాన్ని యాజకునికి కనపరిచి దైవజనుడు మోషే ప్రకటించినటువంటి కానుకలను సమర్పించు. హల్లెలూయా. దేవుడే చెప్తా ఉన్నాడు, కానుకను మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానితో చెప్పాను. అయితే సరే ప్రభు అలాగనే అని చెప్పి వాళ్ళు వాళ్ళ జీవితాలలో జరిగిన దానిని బట్టి ఆ కానుకలు సమర్పించడం ప్రారంభించారు. హల్లెలూయా. ఇక్కడ దైవజనుడు మత్తయి ఈ రీతిగా చెప్పాడు కదా, అవే మాటలు దైవజనుడు లూకా కూడా చెప్తా ఉన్నాడు. చదవండి లూకా సువార్త మనము 5వ అధ్యాయము 13, 14, 15 వాక్యాలు చదవండి. అప్పుడు ఆయన చెయ్యి సాసి వాణిని ముట్టి, నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని అనగానే కుష్ఠరోగము వాణిని విడిచాను. అప్పుడు ఆయన, నీవు ఎవనితోనో చెప్పక వెళ్ళి వారికి సాక్షార్థమై
నీ దేహము యాజకుని కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించుమని ఆజ్ఞాపించెను. అయితే ఆయనను గుర్చిన సమాచారము విని మరి ఎక్కువగా వ్యాపించాను. హల్లెలూయా. గమనించండి, మన జీవితాల్లో స్వస్థత జరగాలి అన్నా, సంఘం అభివృద్ధి చెందాలి అన్నా, ప్రభువుకు సాక్షిగా మనము జీవించాలి అన్నా, ఒకటే మార్గం, ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా తండ్రి నాకున్న పరిస్థితి ఇది అని ప్రభు దగ్గరికి వచ్చి పరిస్థితి చెప్పి ప్రార్థన చేయించుకోవటం. ప్రభు కార్యము చేసిన తర్వాత దానికి తగినట్లుగా కృతజ్ఞత కానుక. ఆ మధ్య ఒక సహోదరుణ్ణి ప్రభు బాగు చేశాడట. బాగు చేస్తే పాట పాడి దేవుణ్ణి నామని మహిమపరుస్తాను అని అంటూ ఉన్నాడు. వాక్యము చదివి దేవుని నామాన్ని మహిమపరుస్తాను, పరిచర్య చేసి దేవుని నామాన్ని మహిమపరుస్తాను. గమనించండి, పాటలు పాడటము, పరిచర్య చేయటము, అర్థమైందా? వాక్యము చదవటము ఇదంతా ఒక ఎత్తు. అయితే ప్రార్థించడం మరొక ఎత్తు. అయ్యా, నువ్వు నన్ను బాగు చేసినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా, ఇంత గొప్ప కార్యము నా జీవితంలో చేసినందుకు స్తోత్రమయ్యా అని ప్రార్థించాలి. బాగు చేసినందుకు యేసు ప్రభువు చెప్పిన దాని ప్రకారముగా దైవజనుడు మోషే సమర్పించినటువంటి కానుకలను సమర్పించి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించాలి. హల్లెలూయా. తర్వాత, నా జీవితంలో దేవుడు ఇలాంటి కార్యం చేశాడు అన్న, నా జీవితంలో ఈ కార్యం చేశాడన్న, ఎలా చేశాడు రే, ఎలా జరిగింది అంటే, దైవ సేవకులు చెప్పాము, ప్రార్థన చేశారు, సంఘంతో మా సంఘంతో ప్రార్థన చేయించాడు, దేవుడు అద్భుతమైన కార్యం చేశాడన్న. మీరు కూడా రండి, మీ బాబుకు ప్రభు బాగు చేస్తాడు. మీరు రండి, మీ ఆయనకు, అదే అన్నకు బాగు చేస్తాడు ప్రభు. అన్న, నువ్వు కూడా రన్న, అక్కకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, నీ భార్యకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, రండన్నా. యేసు ప్రభువే నిజమైన దేవుడన్నా. యేసు ప్రభు వారి యొద్దకు మనం వెళ్ళినా, మన యొద్దకు యేసు ప్రభు వారు వచ్చినా, మనల్ని ఊరికనే పంపించాడు. ఒకవేళ ఆయన వస్తే ఊరికనే వెళ్ళిపోడు, ఏమీ ఇవ్వకుండా వెళ్ళిపోడన్నా. ఆయన యొద్దకు మనం వస్తే మనకు కావలసినటువంటి స్వస్థతను ఇస్తాడు. ఒకవేళ ఆయనే మన యొద్దకు వస్తే ఇవ్వాల్సిన స్వస్థతని ఇచ్చి తిరిగి వెళ్తాడు. ఇందాక పవిత్ర బిడ్డకి మొన్నటి దినాన, గురువారం ఉన్నాడు, బుధవారం ఉన్నాడు, క్లిప్పు తలగ పెట్టుకునే క్లిప్పు, తలగ పెడితే వాళ్ళమ్మ క్లిప్ ఇలాగ పీక్కొని బలేకున్నవే నువ్వు అని చెప్పి తిన్నదట. చూస్తుంటేనే బాగున్నది, తింటే ఇంకెంత బాగుండదు అనుకున్నది పాపం. అలాగే నోట్లో వేసుకున్నది, వెంటనే కడుపులోకి వెళ్ళిపోయింది. ఇక భయపడిపోతూ ఉన్నది, ఫోన్ చేసి విషయం చెప్పింది. ఏమీ కాదమ్మా, కంగారు పడమాకని చెప్పా. మోసిన అవుతుంది, ఖచ్చితంగా వస్తుందిలే, బాధపడమాకని చెప్పా. తెల్లారి ఉదయానికి రాలేదయ్యా అని చెప్పి మరలా ఫోన్ చేసింది. ఏమి చింతించాల్సిన అవసరమే లేదు. లోపల ఆ క్లిప్పుకు నెమ్మది ఉండదు, కానీ నీ బిడ్డకు మనశ్శాంతి కలుగుతుంది, ఆరోగ్యంగా ఉన్నది, బాగా ఆరోగ్యంగా ఉన్నది, ఏది పెడితే అది తింటుంది అయ్యా అని చెప్తున్నాను. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చూపిద్దాం అనుకుంటున్నాను అయ్యా అన్నది. ఎందుకు వద్దంట నేను? సరే, వెళ్ళి చూపించుకుంటానండి, దేవుడు మాత్రం కార్యం చేస్తాడన్న. సరే అని చెప్పి తెల్లారి వెళ్ళారు. ఆ డాక్టర్ కూడా సేమ్ అదే చెప్పాడట, ఏదో రుచిగా ఉంటుందని తినదేమో అమ్మ పాపం, ఆ పాప చిన్న పాప కదా, తప్పకుండా వస్తుంది, మోషన్ దగ్గర వస్తుంది, బాగా తిండి పెట్టండి, అదే మాట చెప్పాడట డాక్టర్ కూడా. వచ్చేసింది సాయంత్రానికి, ఫోన్ మోగింది, ఏదో కార్యం జరిగే ఉంటుంది అనుకున్న అప్పటికీ ఫోన్ చేసిన వెంటనే వచ్చింది అయ్యా క్లిప్. చూడండి, నిజముగా ఆయనకు మొర పెడితే సమీపముగా ఉండి ఆలకించే దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యాన్ని అనేకులు ఎదుట సాక్ష్యం ఇవ్వాలి.
నా జీవితంలో దేవుడు కార్యం చేస్తే నేను మా సేవకులతో వెళ్ళి యేసు ప్రభువు నమ్మిన తర్వాత నన్ను బ్రతికించాడు, నా మా అన్నను బ్రతికించాడు, ఆ తర్వాత నా కుటుంబానికి రక్షణ వచ్చింది అని చెప్పి ఆ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో అనేక గ్రామాలలో, అనేక పట్టణాలలో సాక్షిగా నిలవబడ్డా. అనేక మంది కూటాలు పెట్టించుకొని సాక్ష్యంగా తీసుకెళ్ళేవాళ్ళు. మా అన్నయ్యను కూడా అలాగనే తీసుకువెళ్ళేవాళ్ళు. ఆయన ఒక ప్రాంతానికి వెళ్తే నేను ఒక ప్రాంతానికి వెళ్ళేవాడిని. నన్ను కాపాడిండు, నా తమ్ముణ్ణి కాపాడిండు ప్రభు అని ఆయన సాక్ష్యం ఇచ్చేవాడు. ప్రభు నన్ను కాపాడాడు, మా అన్నయ్యను కాపాడిండు. యేసు ప్రభువే నిజమైన దేవుడు. ఆయన ఎత్తుకొచ్చు వారిని ఎంత మాత్రము త్రోసి వేసేవాడు కాదు. మేము ఆయన ఎత్తుకు వెళ్ళలేదు కానీ ఆయనే మా ఎత్తుకు వచ్చి నశించిపోతున్నటువంటి, మట్టికి మన్నైపోతున్నటువంటి మా జీవితాలలో ఆయన అడుగుపెట్టి ఈ దినం వరకు ఒక సజీవులుగా ఉంచాడు. యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభువే బాగు చేశాడు అని చెప్పి ఆయన సాక్షిగా నిలవబడ్డాము. సాక్షిని చెప్పి సినిమాకి వెళ్ళాను అనుకోండి, దొరికావురా దొంగ, దొరికావురా, అక్కడ సాక్ష్యం చెప్తావా? ఎవరు ఇస్తారు శిక్ష? దేవుడు కాపుదల పోద్ది, సాతనుడు వస్తాడు. ఇరా నీతిమంతుడు లాగా సాక్ష్యం చెప్పావు కదరా, ఇక నీ సంగతి నేను చూసుకుంటా, ఇక నా యుద్ధకు నా వలలో పడ్డావు కదా, ఇంకెక్కడికి పోతావు అని ఏనాడో మమ్మల్ని మా మీద క్రియ జరిగేది. మరలా అట్లాగైనా సరే తెలిసి తెలియక చేసిన పాపం కంటే తెలిసి చేసిన తర్వాత ఆ పాపం మహాఘోరంగా ఉంటుంది. యేసు ప్రభువు ద్వారా రక్షణ ఉన్నది, స్వస్థత ఉన్నది, నిత్య జీవం ఉన్నదని తెలుసుకొని స్వస్థత పొంది తీర్మానం చేసుకొని ప్రభు రక్తము చేత కడగబడి ఆత్మతో అభిషేకించబడి అనేకులు ఎదుట సాక్ష్యం ఇచ్చి మరలా నేను సినిమా హాల్లో కనిపించాను అంటే సాతానుడు అలాగనైనా సరే వాడు నా మీద వంచన వేసి, నా మీద నెపం వేసి తీసుకుని వెళ్ళేవాడు. వాడికి ఏ నాడు దొరకకుండా ఈనాటి వరకు నన్నును నా కుటుంబాన్ని ఆయన సజీవమైనటువంటి రెక్కల నీడలో భద్రపరచమని కోరుకుంటూ ఉన్నాను. నువ్వు జీవించాల్సిన రీతిగా జీవించు, నిన్ను కాపాడాల్సిన రీతిగా కాపాడతాను, ఘనపరచాల్సిన రీతిగా ఘనపరుస్తాను, హెచ్చించాల్సిన రీతిగా హెచ్చిస్తాను, నిన్ను బట్టి అనేకులను ఈ మార్గంలోనికి నడిపిస్తాను అని చెప్పి ప్రభు మనల్ని వెన్ను తట్టి ధైర్యపరిచి ఈ రీతిగా నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ప్రభు చేసిన ప్రతి కార్యానికి మనము సాక్ష్యం చెప్పి ప్రభు నామాన్ని మహిమపరచాలి. కృతజ్ఞత అర్పణ, దైవజనుడు మోషే నియమించినటువంటి కానుకలను సమర్పించి దేవుని నామాన్ని మహిమపరచాలి. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి కార్యము మనము స్వార్థకులుగా మారిపోవాలి. ప్రతి వ్యక్తి నా జీవితంలో గత 24 సంవత్సరాల క్రిందట మరణస్థితిలో ఉన్నటువంటి నన్ను, మట్టికి మన్నైపోతున్నటువంటి నన్ను ప్రభు కాపాడాడు అని చెప్పి స్వార్థకుడిగా మారాను. మా అన్న అలాగనే స్వార్థకుడిగా మారాడు. మీరు స్వార్థకుడిగా ఉంటాం కాదురా, మీరు నా సేవ చేయాలని చెప్పి తీసుకొని ఈ మార్గంలో పెట్టాడు. లేదయ్యా, మా పనులు మేము చేసుకుంటూ, మా వ్యాపారాలు మేము చేసుకుంటూ మిమ్మల్ని గురించి మేము సాక్ష్యం ఇస్తాం ప్రభు అంటే, లేదు లేదు, సాక్ష్యం ఇచ్చేవాళ్ళు వేరొకళ్ళు ఉన్నారు, మీరు ఈ మార్గంలోనికి రండి అని చెప్పి ఈ మార్గంలోని తీసుకొచ్చి ఇలాగ నిలవబెట్టాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఏ కార్యము చేసినా ఎక్కడ చెప్పాలి? ఇంట్లో కాదు, వీధిలో చెప్పాలి, గ్రామంలో చెప్పాలి, సమాజంలోనికి వెళ్తే సమాజంలో చెప్పాలి. మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యానికి మనమే ఆయనకు స్వరంగా ఉండాలి. హల్లెలూయా. ప్రభువారికి మనం ఎలా ఉండాలి? స్వరముగా ఉండాలి. స్వరంగా ఉండటం అంటే సాక్షిగా నిలవబడాలి. చదవండి ఆదికాండము 14:18-19 వాక్యాలు చదవండి. మరియు శాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు
దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునగాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు దీవి ఎందది స్తుతింపబడునగాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి పదో వంతు ఇచ్చాను చాలు. ఇప్పుడు గమనించండి, అబ్రహాము జీవితంలో అతని జీవితంలో కాదు, వాస్తవంగా వాళ్ళ సహోదరుడు కుమారుని జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి అరణ్యములో, ఇంట్లో కాదు, యుద్ధ భూమిలో కాదు, అరణ్యములో యుద్ధానికి వెళ్ళి తీసుకొని వచ్చేసాడు. ఐదుగురు రాజులను జయించి ఆస్తుపాస్తులన్నిటిని తీసుకొచ్చి లోతుకి అప్పగించాడు. అరణ్యంలో లోతుకి అప్పగించి వెళ్ళరా మరలా నువ్వు వెళ్ళి నీ బ్రతుకు బ్రతుకుపో అని చెప్పి పంపించాడు. పంపించిన తర్వాత ప్రభువా తండ్రి అని చెప్పి, నువ్వు చేసిన కార్యాన్ని బట్టి మీకు స్తోత్రమయ్యా అని చెప్పి చేతులు ఆకాశం వైపు సాసి ప్రార్థిస్తూ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అప్పుడు మెల్కీసేదెకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షమయ్యి రొట్టెను ద్రాక్ష రసమును అతనికి ఇచ్చాడట. ఎవరికి? అబ్రాహాముకి. ఇచ్చినప్పుడు అబ్రహాముకి ఇచ్చిన తర్వాత అబ్రహాము ఏం చేశాడు? ఆ దేవుడు అతనికి ఇచ్చిన ప్రతి దానిలో నుండి పదోవంతును దేవునికి సమర్పించాడు. అంటే తీసుకొని వెళ్ళమని కాదు, పదోవంతు అతనికి ఇచ్చినటువంటి గొర్రెల్లోనో మేకల్లోనో ఎడ్లలోనో పశువులోనో ప్రతి దానిలో నుండి పదోవంతు ఏం చేశాడు అంటే మెల్కీసెదెకు పరలోకంలో నుండి వచ్చాడు, ఆయనకి ఇచ్చినట్లుగా వ్రాయబడి ఉన్నది. అంటే ఆయనకి ఇవ్వడం అంటే వీటినన్నిటిని పదోవంతు ఇచ్చినటువంటి పశువులన్నిటిని తీసుకొని పరలోకం వెళ్ళాడని కాదు, వాటిని అన్నిటినీ వేరు చేసి బలిపీఠము కట్టి బలిపీఠం మీద వధించి అగ్ని పెట్టి దహింపజేశాడు. అంటే ప్రభుది ప్రభుకి ఇచ్చాడు, తనదు తను ఉంచుకున్నాడు. దానిని బట్టి ఎప్పుడు చేశాడు ఇది అంటే, రొట్టెను ద్రాక్ష రసమును దేవుడు ఇచ్చిన తరువాత నా కాడ దేవుని సొత్తు ఇక ఉండకూడదు. మనము రొట్టెను ద్రాక్ష రసమును, పరిశుద్ధమైనటువంటి రొట్టెను, ఆయన శరీరమును, ఆయన రక్తమును మనం త్రాగుతూ ఉన్నాము, తింటూ ఉన్నాము. గనుక నెలకు ఒకసారి దేవుడు మనకిచ్చిన ప్రతి దానిలో నుండి పదోవంతు దేవునికి ఇస్తే సర్వోన్నతుని యొక్క దేవుని దృష్టి మన మీద, మన కుటుంబాల మీద నిత్యము ప్రభుత్వం చేస్తుంది, నిత్యము ఏలుబడి చేస్తుంది అన్న విషయం మర్చిపోము. హల్లెలూయా. అలాగనే మీ అందరి కుటుంబాలలో కూడా ప్రభు ఈ 2019 ఈ డిసెంబరు 30 లోపులోనే నెరవేర్చి మిమ్మల్ని ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ఆయన రాకడకు రాజ్యములకు చిత్తపరుచును గాక. మోకరించండి. ప్రార్థించుకుందాం. లోకములో ఎన్నో ఉన్నను, మారని కృప చూపి మాట్లాడే దేవుడవు నీవేనని. క్షీణితమైన లోకములో దూతలెన్నో ఉన్నను, మారని కృప చూపి మాట్లాడే దేవుడవు నీవేనని. రోగ దుఃఖ శాపములు తప్పించి రక్షించే నీవుండగా, సాక్షిగా నేనుందును. రోగ దుఃఖ శాపములు తప్పించి రక్షించే నీవుండగా, అందుకే నీ సాక్షిగా నేనుందును. సాక్షినై సత్య సాక్షినై యేసుని నామమును ప్రకటించేదా, సాక్షినై సత్య.